భోజన ప్రియుడు కావడంతో ఆయన అభిమానులకు నోరూరించే వంటకాలను సిద్ధం చేశారు. కృష్ణంరాజు కుటుంబ సభ్యులు లక్ష మంది అభిమానులు వస్తున్నారన్న అంచనాతో 25 రకాల వంటకాలతో మెనూను సిద్ధం చేశారు. ఇక ఇదే విషయంపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ శివసాగర్ అందిస్తారు. శివసాగర్, ఓవర్ టు యు. నర్సాపురం నియోజకవర్గం మొగల్తూరులో కృష్ణంరాజు సంస్మరణ సభ ఏర్పాటు చేశారు. దీనికి ప్రభాస్ కూడా హాజరయ్యారు. ఈ సంస్మరణ సభకి రాష్ట్రవ్యాప్తంగా కృష్ణంరాజు అభిమానులు ఇటు ప్రభాస్ అభిమానులు సుమారుగా లక్ష మంది దాకా వస్తారని అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం మనం ఇక్కడ ఈ భోజన ఏర్పాట్ల దగ్గర ఉన్నాం. మనం చూస్తున్నాం, కృష్ణంరాజు అంటేనే ఆయన కొంత భోజన ప్రియుడు. హైదరాబాద్లో ఆయన ఇంటికి ఎవరు వెళ్ళినా కూడా భోజనం పెట్టి వారికి పలకరించి ఆ తర్వాత ఆత్మీయంగా వారి సమస్యలు తెలుసుకుని తిరిగి వారిని పంపిస్తూ ఉండేవారు. అటువంటిది కృష్ణంరాజు గారు ఇప్పుడు లేరనే విషయం చాలామంది జీర్ణించుకోలేకపోతారు. మరోపక్క ఇక్కడికి వచ్చిన అభిమానులందరికీ కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా ఏర్పాట్లు అయితే చేస్తున్నారు. మనతో క్షత్రియ ఫుడ్స్ ప్రసాద్ రాజు గారు ఉన్నారు. ఆయన కూడా కృష్ణరాజు గారి అభిమాని. సార్, చెప్పండి, ఇక్కడ ఎంతమందికి ఫుడ్ ఏర్పాటు చేశారు? మెనూ ఏంటి? అసలు దాదాపు లక్ష మందికి అండి మెనూ. అయితే కృష్ణరాజు గారు తిన్న ఇష్టపడిన వంటకాలన్నీ చేయించుతున్నాం అనమాట. వంటకాలన్నీ చేయించుతున్నాం అండి. దాదాపు అన్ని రకాలు ఉన్నట్టండి. పలావుల్లో అయితే 3 రకాలు ఉన్నాయండి, 4 రకాలు ఉన్నాయండి. ఒకటి అయితే రాజుల దూపుడు కూర పలావ్ అండి, రొయ్యల పలావ్, హైదరాబాద్ దమ్ బిర్యానీ, సొరపిడి ప్రైస్ అండి. అలాగే డ్రై ఐటమ్స్ ఉన్నాయండి. ఇదిగో స్టఫ్డ్ క్రాబ్, వైట్ పాంప్రెట్ అండి, మెత్తళ్ళు, చికెన్ ఐటెం ఉందండి, అలాగే ప్రాన్స్, మామిడికాయ, ఇండ్రీలు, గోంగూర, వైట్ పాంప్రెట్ అండి. వైట్ పాంప్రెట్ అవునండి, అవునండి. ఇది పేత, ఇది ఇది స్టఫ్డ్ క్రాబ్ అండి. సుమారుగా ఎంతమంది వస్తారు అనుకుంటున్నారు? 80,000 నుంచి 100,000 మంది దాకా రావచ్చని అంచనా అనమాట. దానికే ప్రిపేర్ చేసామండి. మీరు అంటే ఏ సినిమాతో కృష్ణరాజు గారు అభిమాని మీరు? ఆయన చిన్నప్పటి నుంచి, చిన్నప్పటి నుంచి భక్త కన్నప్ప, కటకటాల రుద్రయ్య, తాండ్రబాపారాయుడు, బొబ్బులు బ్రహ్మన్న, ఇవన్నీ చూసి పెరిగిన వాళ్ళు ఉన్నా. బీఏపీలు ఎవరెవరు వస్తారు అనుకుంటున్నారు ఇక్కడికి? పొలిటికల్గా అందరూ వస్తారండి, అనుబంధం ఉన్న వాళ్ళు అందరూ వస్తారండి. సినిమా వాళ్ళు అయితే హైదరాబాద్ మొన్న ఆయన కాలం చే పెద్ద గారికి వచ్చారండి. ఇప్పుడైతే ఇక్కడ అంతా లోకల్గా ఆయన అభిమానించే వాళ్ళు, పొలిటికల్గా ఉన్న స్నేహితులు అందరూ వస్తారండి. ఓకే. అంటే సుమారుగా ప్రభాస్ గారు ఎప్పటి వరకు ఉంటారు ఏంటి అనే విషయం తెలుసా మీకు? ఈవినింగ్ వెళ్ళిపోతారండి, ఈవినింగ్ వెళ్ళిపోతారండి. అభిమానులందరినీ ఇప్పుడు 10:30 ఆ టైంకి పలకరించండి, ఈవినింగ్ వెళ్ళిపోతారు. ఓకే. షూట్ వైజాగ్ నుండి కూడా వచ్చారు ప్రభాస్ అభిమానులు వర్మ. చెప్పండి, ఎంతమంది వచ్చారు మీరు అక్కడ? కృష్ణరాజు గారి సంస్మరణ సభలో అటువంటి ఏమైనా ఏర్పాటు చేశారా? ఆల్రెడీ కృష్ణరాజు గారు సంతాప్ సభ అక్కడ ఏర్పాటు చేసామండి. లోకల్గా మేము వైజాగ్లోనే మేము సుమారుగా 10 మంది వచ్చాము ప్రభాస్ ఫ్యాన్స్. అయితే కృష్ణరాజు గారు కృష్ణరాజు గారికి అంటే మాకు ఫస్ట్ నుంచి కూడా అభిమానం అండి. భక్త కన్నప్ప సినిమా మేము ఇంచుమించుగా 16 సార్లు చూడడం జరిగింది. ఆయన అంటే మాకు ఎనలేని అభిమానం. ఒక సినీ ఇండస్ట్రీలో మొకటం లేని మహారాజుగా వెలిగిందని ఎవరైనా ఉన్నారంటే అది కృష్ణరాజు గారే మా దృష్టిలో. అయితే ఈరోజు కృష్ణరాజు గారి అన్వి ఐటమ్స్ ఏవేవి తింటారో ఆ ఫుడ్సే మన హైదరాబాద్కు చెందిన ప్రసాద్ రాజు గారు, కాకినాడకి చెందిన క్షత్రియ ఫుడ్స్ ఆధ్వర్యత ప్రసాద్ రాజు గారు ఏర్పాటు చేయడం జరిగింది. మొత్తం అన్ని రకాలు కూడా మేము కొద్ది కొద్దిగా టేస్ట్ చేయడం కూడా జరిగిందండి. చాలా సూపర్గా ఉన్నాయి. కృష్ణరాజు గారు అభిమాని అంటున్నారు, ఆయన ఏమన్నా మంచి డైలాగ్ ఏమని చెప్పగలరు మీరు? డైలాగ్స్ అంటే మనం రావండి సరిగా. అయితే నేను అక్కడ రాంబిల్ మండలం ప్రభాస్ ఫ్యాన్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్గా కూడా చేస్తున్నాను. సో ఎటువంటి కార్యక్రమాలైనా నేను చాలా యాక్టివ్గా చేస్తాం మేము కృష్ణరాజు గారు కానీ ప్రభాస్ గారు కానీ. అయితే ప్రభాస్ గారు కూడా ఉదయం రావడం జరిగిందని తెలిసింది. ఈవినింగ్ వరకు ఉంటారు, ఈవినింగ్ ఆయన వెళ్ళిపోతారు. అభిమానులు అందరినీ కూడా ఆయన పలకరించి అభిమానులు అందరికీ కూడా సంతోషాన్ని ఇస్తారని కోరుకుంటున్నాం. అంటే సుమారుగా 100,000 దాకా వస్తారని చెప్తున్నారు అభిమానులు. దానికి సంబంధించి భోజన ఏర్పాట్లు అంతమందికి సరిపోతాయి అంటారు, చేశారా? సుమారుగా 100,000 మందికి వచ్చినా ఇబ్బంది ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఫుడ్ అయితే సంతృష్టిగా పెట్టడానికి అన్ని ఏర్పాట్లు చేశారండి. నిన్నటి నుంచి మేము కూడా వచ్చి సర్వీస్లో పాలు పంచుకుంటున్నాం కృష్ణరాజు గారి మీద ఉన్న అభిమానంతో.
ఫుడ్ అయితే ఎటువంటి ఫుడ్ కి ఎటువంటి రోకాలు లేదు లక్ష కాదు కదా లక్ష మంది దాటినా సరే సింపుల్ గా సరిపోతది ఫుడ్ ఓకే అయితే మనం చూస్తున్నాం ఇక్కడ సుమారుగా 25 రకాల వంటకాలతో వెజ్ అండ్ నాన్ వెజ్ కలిపి ఇక్కడ వంటల ఏర్పాటు చేయడం జరిగింది మనం చూస్తున్నాం అక్కడ ఫిష్ ఫ్రై ఏర్పాటు చేశారు అట్లాగే ఈ పీత ఫ్రై కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఇంకో పక్కన బూర్లు వేస్తున్నారు అంటే నిన్న అర్ధరాత్రి నుండి కంటిన్యూస్ గా ఈ వంటలు ఉండే పని అయితే కొనసాగుతుందని చెప్పుకోవచ్చు వచ్చిన వారందరికీ కూడా భోజనం పెట్టాలని చెప్పి కృష్ణరాజు గారి కుటుంబ సభ్యులు అట్లాగే ప్రభాస్ ముందుగానే చెప్పారు దానికి సంబంధించి ఇక్కడ పూర్తి ఏర్పాట్లు చేశారు విఐపీలకి ప్రత్యేకంగా గ్యాలరీ ఏర్పాటు చేశారు అంటే కృష్ణరాజుతో అప్పుడు అనుబంధం ఉన్న వారంతా కూడా ఈరోజు వస్తున్న నేపథ్యంలో వారందరికీ కూడా భోజన ఏర్పాట్లు చేయాలి ఎవరో కూడా అసంతృప్తితో వెళ్ళకూడదు అప్పట్లో కృష్ణరాజు గారు ఉన్నప్పుడు ఏ విధంగా అయితే వచ్చిన వారిని అందరినీ ఆదరించి భోజనం పెట్టి పంపించేవాళ్ళు అదేవిధంగా చేయాలి అనే సంకల్పం అయితే ఇక్కడ కనపడుతుంది మరోపక్క ప్రభాస్ కూడా కృష్ణరాజు గారి సొంత ఇల్లు ఏదైతే ఉందో అక్కడికి చేరుకున్నారు ఆయన అభిమానులు అయితే పలకరిస్తున్నారు అభిమానులు ఇప్పటికీ ఎక్కువ సంఖ్యలో ఇక్కడ చేరుకున్నారు పోలీసులు కూడా అభిమానులకు తొక్కిసలాట జరగకుండా పకడ్బందీ ఏర్పాట్లు చేయడం అయితే జరిగింది మరోపక్క అభిమానులు కూడా కొంత సంయమనం పాటించాలని ఇప్పటికే ప్రభాస్ చెప్పారు అవకాశం ఉన్నంత వరకు అందరినీ ఆయన పలకరిస్తారు